నిజాం రాజులు దాదాపు 120 సంవత్సరాలు కష్టపడి కట్టించిందే చౌమల్లా ప్యాలెస్. ఇది మన హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా ఆ వీడియోలో చూపిస్తాను, మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రెడీ? ఎంట్రీ గేట్ కనిపిస్తుంది కదా, పెద్ద తలుపులు. ఎంట్రీ గేట్ పక్కనే మనకి లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి రైట్ సైడ్లో. సో ఇంకెందుకు లేటు, టికెట్స్ తెచ్చేసుకుందాం పదండి. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ ఉంది, అదే అడల్ట్కి. చిన్నపిల్లలకి అయితే 40 రూపీస్ మాత్రమే. కానీ మనం ఫోటోగ్రఫీ అది ఏమైనా చేయాలనుకుంటే ఎక్స్ట్రా 50 రూపీస్ అయితే పే చేయాలి. ఫోటోగ్రఫీ కోసం ఇలాంటి టికెట్ అయితే తీసుకోకపోతే లోపల సెక్యూరిటీ వాళ్ళు అలౌ చేయట్లేదు. సో అన్ని సిస్టమ్స్ మారినాయి కాబట్టి చెక్ చేసుకొని వీడియోస్ అవి తీసుకోండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్ దగ్గర ఉంటుంది. నేను ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అన్నది ప్రతి ఒక్కటి చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే నేను చూపించిందంతా మిస్ అవుతారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం కంటిన్యూగా వాచ్ చేయండి. ఇక్కడ మనకి గార్డెన్ పక్కన కనిపిస్తున్న రూమ్స్ చూసారా, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు పక్కల ఉంటాయి గార్డెన్ పక్కన. ఆ రూమ్స్ ఏంటంటే నవాబ్ను కలవడానికి వచ్చిన వాళ్ళకి వెయిటింగ్ రూమ్స్ అంట. ఈ రూమ్స్ అప్పటి రోజులు అంత పెద్ద వెయిటింగ్ రూమ్స్ ఉండేవి మరి. ఓకే, మనమైతే మహల్ లోపలికి వచ్చేసాం. మహల్ లోపలికి రాగానే ఫస్ట్ మనకు కనిపించేది నవాబ్ గారు కూర్చునే ప్లేస్. చూస్తున్నారు కదా, సింహాసనంలా కనిపిస్తుంది. ఒకప్పుడు అది ఎంత అందంగా ఉందో చూసారా. ఇందులో ఉన్న ఫేమస్ ఏంటంటే మనకు కనిపించే ఈ కొవ్వొత్తులు పెట్టుకునే లైట్స్ అన్నమాట. ఒకప్పుడు కరెంట్ లేదు కాబట్టి అప్పట్లో. సో ఈ క్యాండిల్స్ అనేవి పొగ రాకుండా ఉండడం కోసం ఇందులో పెట్టే క్యాండిల్స్ లండన్ నుంచి తీసుకొచ్చేవాళ్ళంట. లండన్ నుంచి క్యాండిల్స్ తీసుకొచ్చారంటే ఆ రోజుల్లో ఎంత సంపద వీళ్ళ దగ్గర ఉండేదో ఒకసారి ఆలోచించండి, ఈ నవాబుల దగ్గర. ఆల్మోస్ట్ 120 ఇయర్స్ కట్టారంటే ఏదో అనుకున్నా, కానీ లోపల ఈ డిజైన్ చూస్తే నాకు అర్థమైంది దీనికి 120 ఇయర్స్ కూడా చాలా తక్కువని. ఆ రోజుల్లో టెక్నాలజీ లేని టైంలో ఇంత బాగా కట్టారంటే అది చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. మనం అయితే చూసిన తర్వాత లెఫ్ట్ సైడ్ రెండు రూమ్స్ అయితే ఉంటాయి. అందులో రాజులకు సంబంధించిన మన నవాబులు ఎవరైతే పాలించారో వాళ్ళ హిస్టరీ అండ్ వాళ్ళ ఓల్డ్ ఫొటోస్, ఈ మహల్కి సంబంధించిన హిస్టరీ, వాళ్ళు తయారు చేయించిన వస్తువులు అండ్ వాళ్ళు వాడినటువంటి కరెన్సీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా పెట్టడం జరిగింది. అప్పటి రోజుల్లో ఉన్న నోట్లు కూడా మనకు కనిపిస్తున్నాయిగా క్లియర్గా. ఆ రోజుల్లో నోట్లు అండ్ నాణ్యాలు, చిన్న చిన్న రాగి నాణ్యాలు కూడా చాలా జాగ్రత్తగా పెట్టారు. రకరకాల బొమ్మలు, ఎన్నో బొమ్మలు తయారు చేయించి మరి ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇది మన ప్యాలెస్ యొక్క మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఓల్డ్ ఫొటోస్ కూడా మనకు చాలా కనిపిస్తాయి. రెండు రూమ్స్లో అవన్నీ ఉంటాయి. ఈ రూమ్లో టీవీ కూడా ఒకటి పెట్టడం జరిగింది, ప్రొజెక్టర్ టీవీ. సో అందులో నవాబ్ ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అని అనేసి మనకు ఆ టీవీలో కూడా చూపిస్తారు. తప్పకుండా మీరు అక్కడ వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది డైనింగ్ హాల్ లెక్క అనమాట, అందరు ఇక్కడ కూర్చొని తినేవాళ్ళంట. ఇంకా పైకి మనం వెళ్దాం, పైన ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకొని ఒకసారి అయితే వచ్చేద్దాం మనం కిందికి. మళ్ళా రూమ్లో అయితే మన నవాబు గారు వాడినటువంటి చెప్పులు, షూస్ కనిపిస్తున్నాయి కదా, అవి మెటల్తో తయారు చేసినవంట. ఆ డ్రెస్ కోడ్ కూడా మెటల్తో తయారు చేసింది, ఎప్పటికింకా చెక్ చేయలేదు. ఆయన వాడినటువంటి చిన్నప్పుడు వస్తువులు, దాని తర్వాత ప్లేట్స్, డైనింగ్ సెషన్ అంతా ఈ రూమ్లో అయితే పెట్టడం జరిగింది. సో అప్పటి రోజుల్లో ఉన్న డైనింగ్ సెషన్లో ఉన్న ప్లేట్లకు ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఏంటంటే ఆ ప్లేట్స్లో ఎటువంటి పాయిజన్ ఉన్న ఫుడ్ మనం కలిపితే ఆ ప్లేట్లకు ఉండే కలర్ అంట మారేదంట. అంత టెక్నాలజీతో ఆ ప్లేట్లు అయితే వాళ్ళు క్లియర్గా తయారు చేయడం అయితే జరిగింది. ఆ రోజులు అంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు అసలు. మనమైతే నవాబు దగ్గర పనిచేస్తున్నటువంటి సోల్జర్స్ దగ్గర రూమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వెపన్స్ కూడా రకరకాలు ఉన్నాయి, కత్తులు ఏవేవో అప్పటి రోజుల్లో ఉన్న వెపన్స్. ఇక్కడ క్లియర్గా చార్ట్ కూడా వేశారు, ఏ వెపన్కి ఏ పేరు యూజ్ చేస్తారు, ఎలా వాడేటోళ్ళు అన్న హిస్టరీ మొత్తం ఉంది. ఆ రూమ్ మొత్తం ఎటు సైడ్ తిరిగినా సరే మనకు మాత్రం ఖచ్చితంగా ఈ వెపన్సే కనిపిస్తాయి. చుట్టూ గోడలపైన పెట్టడం జరిగింది, కొన్ని అయితే కింద కూడా అమర్చారు మనకి కన్వీనియంట్గా కనబడేటట్టు. కొన్ని మాత్రం చాలా హైట్లో పెట్టడం జరిగింది, మేబీ ఎవరైనా టచ్ చేస్తే వాటి ఇది పోతుందేమో అని చెప్పి. సో మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్తే మాత్రం ఈ రూమ్లో మాత్రం తలెత్తి చూస్తే మాత్రం పైన గోడపైన అన్నీ కనిపిస్తాయి. కొన్ని కింద గ్లాసెస్లో అయితే పెట్టారు. మీరు మాత్రం ఇక్కడికి వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా ఈ వెపన్స్ ఏవేవి ఉన్నాయి అన్నీ ఖచ్చితంగా చూడండి. నాకు చూసే సింహాద్రిలో గొడ్డలే కనిపించింది. మన రాజమౌళి సార్ వాడే కత్తులు, రకరకాల కత్తులన్నీ ఇక్కడనే ఉన్నాయి. సో మీరు కూడా ఎగ్జాక్ట్ ఇక్కడ వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా చూసారండి. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే క్లాక్ టవర్ లెక్క అనమాట.
ఫస్ట్ ఎంట్రీ గేట్ ఇదే మహల్కి, కానీ కొన్ని మరమ్మతులు అవి జరగడం వల్ల ఈ డోర్ని అయితే క్లోజ్ చేసి మనకి రైట్ సైడ్ నుంచి పంపించడం అయితే జరుగుతుంది. కానీ ఒకప్పుడు ఎంట్రీ గేట్ ఇదే అంట, దీనిపైన ఉన్నదే వాచ్ ఇప్పటికింకా తిరుగుతూనే ఉంది. నేనైతే ఫస్ట్ ఈ చెట్టును చూసి షాక్ అయ్యాను. అయితే ఎందుకు షాక్ అయ్యానంటే అది చింత చెట్టు అంట, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ నాకు అర్థం కాలేదు, నార్మల్ క్రాటన్స్ చెట్టు అనుకున్నా కానీ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది చింత చెట్టుని ఈ రేంజ్లో అసలు ఎలా కట్ చేశారో కూడా అర్థం అవ్వట్లేదు. చాలా డిజైన్, అది ప్లాస్టిక్ దానికొని టచ్ చేసి కూడా చూసాను నేను, కానీ రియల్ అది. నేను మాత్రం అయితే షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ మనం మస్ట్ అండ్ చూడాల్సింది వింటేజ్ కార్స్ అండ్ బగ్గీ ఖానా అని ఉంటుంది లోపలికి. కానీ అక్కడికి వెళ్తే మనకు ఫస్ట్ కనిపించేది రోల్స్ రాయల్స్ ఫస్ట్ మోడల్ కార్. అసలు అప్పటి రోజుల్లో రోల్స్ రాయల్స్ కార్ తెచ్చి ఇక్కడ పెట్టారంటే గ్రేట్. అసలు ఇలాంటి కార్స్ చాలా ఉన్నాయి, చాలా రకాల మోడల్స్ సంబంధించిన ఓల్డ్ కార్స్ అని, ఫారెన్ కంట్రీస్లో మనకి ఇంగ్లీష్ సినిమాలో చూపించే ఓల్డ్ కార్స్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ గ్లాసెస్తో కవర్ చేశారు కాబట్టి షూట్ చేసిన క్లారిటీ కనిపించట్లేదు. అక్కడికి వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా కార్స్ని మాత్రం పక్కా చూడండి. ఇవి చాలా రేర్ అండ్ ఓల్డ్ కార్స్. ఇవి ఎప్పుడో 1750 1800 ఆ టైంలో ఉన్న కార్స్, 18th century కార్స్ ఇవి. మస్ట్ అండ్ షూట్, మీరు మాత్రం ఖచ్చితంగా ఈ కార్స్ని మాత్రం మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా వీటిని చూసే బయటకు రండి. యా ఫైనల్గా మనమైతే మల్ల యుద్ధం చేసి బొమ్మ దగ్గరికి వచ్చేసాం. ఇదే ఎండింగ్ పాయింట్. ఇక్కడ ఇక్కడ నుంచి మనకి లోపలికి అయితే ఎంట్రీ ఉండదు, అక్కడ చైన్స్తో కట్టడం అయితే జరిగింది. అక్కడ ఏంటంటే ఓన్లీ ఓల్డ్ ఏజ్ ఆ టైంలో ఉన్నటువంటి సోఫా సెట్లు అవన్నీ ఇప్పటికీ చాలా జాగ్రత్తగా పొందుపరిచారు, వాటిని టచ్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మనకి లోపలికి అయితే ఎంట్రీ లేదు. సో వీడియో తీసుకోవడానికి మాత్రం అవైలబుల్గా ఉంది, లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదు, బట్ డోర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఓకే గాయ్స్, ఇదే చౌమహల్లా ప్యాలెస్ యొక్క బ్యాక్ సైడ్ ఉండే గ్రౌండ్ అన్నమాట, పార్క్ లాంటిది, తెలుగులో చెప్పాలంటే ఉద్యానవనం. ఇది ఇక్కడతో లాస్ట్ ఇంకా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మస్ట్ అండ్ షుడ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.